Welcome back to my YouTube channel and ee video lo manam complete Telangana ECET second counselling dates alage second counselling lo manaku seat ache chances entha variki undi and second counselling tarvata vala paristhi enti seat and manam chusukunte mana first counselling anedi ayipindi dan tarvata mana seat allotment kuda chesindi and tarvata self reporting time kuda ayipindi and evaraithe self reporting chesaro ante first counselling seat vallu self reporting chesi joining report teeskunnaro only vallake second counselling manaku chance anedi untundi and first counselor seat rani vallaku kuda second phase lo chance anedi untundi ante kaani first phase lo chance achina tarvata college achina tarvata self reporting ivvakunda second phase pettadaniki chance anedi undadu and first ga mana second phase mana second round counselling manam chusukunte counselling date chusukunte ikkada chudochu ఇక్కడ ఆప్షన్స్ అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ పెట్టుకున్న డేట్ వచ్చేసి 6th అక్టోబర్ నుండి 7th అక్టోబర్ వరకు జస్ట్ 6th నుండి 7th వరకు జస్ట్ 2 డేస్ ఇచ్చారు ఆ 2 డేస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఫ్రీజింగ్ అయిపోతది మీ పెట్టుకున్న ఆప్షన్స్ అనేది అంటే 6th 7th మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అనేది ఎడిటింగ్ చేయొచ్చు అండ్ 7th అక్టోబర్ అనే ఫ్రీజింగ్ అవుతుంది అంటే మీ 6th అక్టోబర్ ఒక్కటే రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేయొచ్చు దాన్ని మళ్ళీ పెట్టుకోవచ్చు అంతేకాని 7th అక్టోబర్ మొత్తం ఫ్రీజింగ్ అయిపోతుంది అండ్ తర్వాత 9th అక్టోబర్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అంటే మీకు వితిన్ ఒక 4 డేస్లో మీకు మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 9th అక్టోబర్ నుండి 12th అక్టోబర్ టైం ఉంది అంటే జస్ట్ 9, 10, 11, 12 అంటే 4 డేస్ టైం ఉంది ఈ 4 డేస్లో మీరు కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు లేకపోతే ఆన్లైన్లో అయినా సరే మీరు జాయినింగ్ రిపోర్ట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు అలా మీరు ఇచ్చిన తర్వాత మీకు తర్వాత స్పాట్ అడ్మిషన్ అని ఉంటుంది అంటే ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రాలేదో అంటే ఫస్ట్ ఫేజ్లో రాలేదో సెకండ్ ఫేజ్లో రాలేదో వాళ్ళకు స్పాట్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది ఈ స్పాట్ అడ్మిషన్ అనేది ఓన్లీ 12th అక్టోబర్ జరుగుతుంది ఈ స్పాట్ అడ్మిషన్స్కి కొంచెం ప్రొసీజర్స్ కొంచెం వేరే ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని కాలేజెస్లో కొన్ని కొన్ని ఉంటుంది కానీ స్పాట్ అడ్మిషన్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ అంటే ఒక మేనేజ్మెంట్ సీట్ అన్నట్టే ఆ మేనేజ్మెంట్ సీట్స్ అనేది పర్ సెక్షన్కి 6 ఉంటాయి ఆ 6 దాన్ని మీరు తీసుకోవాలనుకుంటే మీ డీడీ పే చేయాలి అంటే గవర్నమెంట్స్ అంటే యూనివర్సిటీకి మీ 10,000, 15,000, 20,000 అలా డీడీ అనేది ఉంటుంది యాజ్ పర్ ది కాలేజ్ నామ్స్ ప్రకారంగా అందుకనే మీరు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో మీరు మేనేజ్మెంట్కి ట్రై చేయండి ఒకవేళ మేనేజ్మెంట్ మేము పెట్టలేము నా ర్యాంక్కి కంపల్సరీ సీట్ వస్తుంది అనుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి అండ్ సెకండ్ ఫేజ్కి ఒకవేళ సీట్ రాకపోతే మీరు వెంటనే మేనేజ్మెంట్ తీసుకోండి తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ అనేది కొంచెం కాస్ట్ డీడీ కట్టుడు ఉంటుంది అండ్ దాని తర్వాత మీరు చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో అంటే మీకు వచ్చి ఒక కొందరికి ట్రిబ్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు 2000 ప్లస్ ఉన్న వాళ్ళకు అలాగే 1500 ప్లస్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ రాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాంటి తర్వాత 5000, 6000 వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఇదైతే చాలా కష్టం ఎందుకంటే ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అంటే మనకు 6 లేకపోతే 12 లేకపోతే 18 లేకపోతే 24 సీట్స్ అలా మనకు వేకెన్సీ అనేది ఉంది కానీ ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి మనకు వాళ్ళు సెల్ఫ్ అలాట్మెంట్ చేయలేదో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వలేదో అలా ఉన్న పెండింగ్ సీట్స్ అనేది మనకు సెకండ్ ఫేజ్లో పెడతారు అంటే మేబీ ఒక 3 లేకపోతే ఒక 4 లేకపోతే ఒక 2 అలా ఉంటాయి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకండి అండ్ ఎవరైతే మీరు మనీ ప్రాబ్లం ఉండి కంపల్సరీ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఉంటేనే నేను చదువుతా అనే వాళ్ళైతే కంపల్సరీ అన్ని కాలేజెస్ పెట్టుకోండి టోటల్ మీ డిస్టిక్ అలాగే మీ పక్కన ఉన్న డిస్టిక్ కూడా ట్రై చేయండి అలా పెట్టుకోండి లేదు నాకు ఓన్లీ ఈ కాలేజెస్ కావాలంటే సెకండ్ ఫేజ్ కోసం చాలా కష్టం ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి జస్ట్ 10%, 20% ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో అయిందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ మీ కాలేజ్ స్టార్ట్ కూడా అవుతుంది మేబీ మీకు సెకండ్ ఫేజ్ అయిపోయే లోపల అంటే 6th లేకపోతే 8th మీకు కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంసెట్లో ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన వాళ్ళందరికీ కాలేజ్ అనేది స్టార్ట్ అయింది అండ్ లెక్చర్స్ వీడియోస్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి అండ్ మీకు కూడా జస్ట్ ఒక సెకండ్ ఫేజ్ అయిపోయే మీకు ఆన్లైన్లో క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఫిజికల్ క్లాసెస్ కూడా నవంబర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒక 80-90% ఫిజికల్ క్లాసెస్ నవంబర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బై జైన్